Namaste, welcome to our channel. Senior journalist Damu Balaji Garunaru, Varto Matlada. Sir, Namaste, sir. Namaste. Sir, Jagan Prabhutvam Saku Cheppi, Ramoji Rao garu, Margadarshini, Andhra Pradesh lo close chese avakasalu unnayi ani news vastundi kada, sir. Dani gurinchi cheppandi. Yeah, deeniki karanam endante, ninna ee naallo Margadarshiki, Margadarshi Moosivetaku, ఏపీ ప్రభుత్వం కుట్ర అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి న్యూస్ వచ్చిందన్నమాట. నిజానికి ఏపీ ప్రభుత్వం మార్గదర్శిని మూసేయాలంటే మూసేయలేదు, ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు పర్మిషన్ లేకుండా మార్గదర్శిని ఏపీ ప్రభుత్వం క్లోజ్ చేసే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టింది అంటే కొంతమంది ఏం విశ్లేషిస్తున్నారంటే ఈ సాకుతో అంటే జగన్ పేరు చెప్పి ఏపీ ప్రభుత్వం పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ శాఖను మార్గదర్శి మోసివేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి లాభం ఏంటంటే ఎట్లాగూ సీజ్ చేస్తున్నారు, డబ్బులు సీజ్. కొన్ని బ్రాంచుల్ని క్లోజ్ చేశారు, దాదాపు 37 బ్రాంచులను అంతా క్లోజ్ చేయడానికి ఇప్పుడు నోటీస్ కూడా ఇచ్చారు. కొన్ని గ్రూపుల్ని క్లోజ్ చేశారు. ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో మనం కానీ ఇప్పుడు అక్కడ జగన్ పేరు చెప్పి మూసేస్తే సింపతి వస్తుంది, రెండవది జగన్కి వ్యతిరేకత వస్తుంది అనేది రామోజీరావు గారు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. దాంట్లో ఎంత నిజం ఉందనేది తెలీదు. ఏదేమైనా ఈ కేసులో రెండు మూడు పరిణామాలు చోటు చేసుకున్నాయి. యాక్చువల్గా మార్గదర్శి 1962లో చిన్న ఒక రూమ్లో మొదలైందని చెప్తారు. సో అక్కడి నుంచి అది అనేక విస్తరించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 108 బ్రాంచెస్ ఉన్నాయి. 4000 మంది ఉద్యోగులు ఉన్నారు, 3 లక్షల చందాదారులు ఉన్నారు, 9677 కోట్ల టర్నోవర్ ఉంది. అంత పెద్దగా విస్తరించింది. అయితే 2006లో దీ ఇంకొక సంస్థ మార్గదర్శి ఫైనాన్సర్స్ మీద ఉండవల్లి కేసు వేశాడు. అక్కడి నుంచి అవి నడుస్తూనే ఉంది ఇప్పటికి కూడా. అయితే ఇది వేరు. ఇదేంటంటే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ. ఈ కంపెనీ మీద సిఐడి విచారణ ప్రారంభించింది. సిఐడి ఎందుకు విచారణ ప్రారంభించిందంటే ఇటువంటి కంపెనీస్కి, చిట్ ఫండ్ కంపెనీస్ని వీటిని అంతా కూడా పర్యవేక్షించే సంస్థ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఆ శాఖ దీని మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈ మార్గదర్శికి చిట్ ఫండ్స్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనే 1999 యాక్ట్ కింద, తర్వాత మన రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ని ఉల్లంఘించిందని ఇట్లా కొన్ని కారణాలు పెట్టి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే సిఐడి దాదాపు 7 ఎఫ్ఐఆర్లు ఇప్పటికి రిజిస్టర్ చేసింది. ఇప్పటివరకు 1035 కోట్ల చరాస్తుల్ని, అంటే బ్యాంకుల్లో డబ్బులు కావచ్చు, చెక్కుల రూపంలో ఉన్నది కావచ్చు, లేకపోతే పెట్టుబడుల రూపంలో ఉన్నది కావచ్చు, ఈ డబ్బులనంతా కూడా అది సీజ్ చేసింది. అట్లాగే కొన్ని చిట్ గ్రూపుల్ని మూసివేసింది. కొత్తగా ఏమైందంటే 30 జూలైన ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఈ రిజిస్ట్రేషన్ శాఖ. అదేంటంటే చందాదారులకు అప్పీల్ చేస్తూ మార్గదర్శి ఈ ఉల్లంఘనలు పాల్పొందిందని 1, 2, 3 ఉల్లంఘనలు ఇచ్చి, సో అందుకని మేము ఈ చిట్ గ్రూపుల్ని మూసేయదలుచుకున్నాము, ఎవరికైనా చందాదారులకు అబ్జెక్షన్ ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మా మెయిల్కి మీరు మీ అబ్జెక్షన్స్ ఏంటి, మీరెవరు, మీరుకి దీనికి ఏం సంబంధం, మొత్తం డీటెయిల్స్ పెట్టండి అనేది ఇచ్చింది. అంతకుముందు ఒక 1 కోటి రూపాయల పైన ఎవరికైతే చిట్ ఉందో వాళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చింది మా సిఐడి. ఎందుకంటే మీరు మీకు సోర్స్ ఆఫ్ మనీ ఏంటి, మీరు ట్యాక్స్ కట్టారా ఈ మనీకి అనేది చూపించమని అడిగింది. అట్లాగే దీంతోపాటు ఈడీకి, సిబిఐకి కూడా ఇది కంప్లైంట్ చేసింది. అంటే ఎందుకంటే దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉంది. అట్లాగే ఐటీ డిపార్ట్మెంట్కి దీంట్లో ట్యాక్స్ ఎగవేత ఉంది అనేది కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇందులో 1 కోటి రూపాయలు పైన పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళెవరూ కూడా ట్యాక్స్ చూపించట్లేదు అనేది. తర్వాత ఈ చిట్టు పాడినప్పుడు ఈ చిట్ అమౌంట్లు అన్నింటినీ వాళ్ళు చిట్టులు పాడేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఒక సాగు చెప్పి డిపాజిట్ రూపంలో పెట్టుకుంటుంది, వాళ్ళకి 4-5% వడ్డీ ఇస్తుంది.
వాళ్ళు 45% వడ్డీ ఎందుకు దీంట్లో తీసుకున్నారు, ఎందుకంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అనుకున్నప్పుడు ఇది దీంట్లో ట్యాక్స్ ఎగ్గొట్టే అవకాశం దీంట్లో కనబడుతుంది అనేది సిఐడి వాదన. ఇది ప్రధానంగా దీన్ని చూపించి నిన్న వాదనలు జరిగాయి. దీని మీద కేసు వేశారు నిన్న. అంటే ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి మాకు బదనాయం చేస్తున్నారు, వీళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చేదాన్ని ట్రై చేస్తున్నారు అని కేసు వేసి అభిషేక్ సింఘ్వి అని సుప్రీంకోర్టు అడ్వకేట్ మొన్న రాహుల్ గాంధీ కేసులో కూడా ఆయన వాదించారు. ఆయన వెరీ పాపులర్ అడ్వకేటు కాంగ్రెస్. ఆయన రామోజీ చిట్ ఫండ్ సంస్థన నిన్న వాదనలు వినిపించారు. ప్రధానంగా ఆయన ఏం చెప్పారంటే ఇది ఈనాడు మీద కక్షతో చేస్తున్నది. ఈనాడు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తుంది, ప్రభుత్వం చేస్తున్న అనేక అవకతవకలను ఎత్తి చూపుతుంది, కాబట్టి ప్రతీకారంగా ఈనాడు మీద కక్షతో చేస్తుంది అనేది ఆయన ఆరోపణ. యాక్చువల్గా ఈ సందర్భంలో మనం ఉండవల్లిని గుర్తు చేసుకుంటే ఉండవల్లి ఏమన్నారంటే గతంలో ఇలాంటి వాదనే సుప్రీంకోర్టులో చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన ఉంది, మీ ఈనాడు ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపుతుంది, ప్రభుత్వం మీ సంస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది, ఇది మామూలు విషయమే కదా అని బెంచ్ మీద నుంచి కామెంట్ చేశారని ఉండవల్లి గారు చెప్తున్నారు. నిజం కూడా అది. అయితే ఇక్కడ ఏంటంటే ఈనాడికి ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. ఏ నిజం అంటే ఈనాడుని తొక్కేయాలి అనే స్కీమ్ జగన్ ప్రభుత్వం వేసింది. అది ఏంటంటే మామూలుగా ఈనాడికి అంటే నెంబర్ వన్ సర్క్యులేషన్లో ఉన్న పత్రికకి యాడ్లు కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. సో నెంబర్ వన్ పత్రిక స్థానం నుంచి దాన్ని తీసేయాలి. తీసేయాలంటే సాక్షిని పెంచాలి. సాక్షిని పెంచాలంటే ఆర్గానిక్గా పెరిగే పరిస్థితి కనబడలేదు. అందుకనే జగన్ ప్రభుత్వం ఒక ప్లాన్ ఏం వేసిందంటే దాదాపు 370,000 మంది సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ 370,000 మందికి సాక్షి సాక్షి అని కూడా చెప్పలే, మీరు ఏదన్నా ఒక పత్రిక కొనండి అని నెలకు 200 రూపాయలు శాంక్షన్ చేసింది. కానీ వాళ్ళందరూ సాక్షినే కొన్నారు. సడన్గా 370,000 సర్క్యులేషన్ తక్కువ పెరిగింది. దానివల్ల ఏమైందంటే ఈనాడు ఫస్ట్ పొజిషన్ నుంచి పడింది. దాంతో గవర్నమెంట్ యాడ్స్ ఈనాడికి ఆగిపోయినాయి. ఇది సాక్షికి ఈనాడు సాక్షికి ప్రభుత్వ యాడ్స్ వస్తుంది. దీనివల్ల జగన్ ఒక దెబ్బకి 2 పెట్టెలు కాదు 3 పెట్టెలు. ఇక్కడ 1 పెట్టె ఏంటంటే ఈనాడిని దెబ్బతీయడం, 2 పెట్టె ఏంటంటే సాక్షికి యాడ్స్ ఇవ్వడం, 3 పెట్టె ఏంటంటే ప్రజల్లో తమ అభిప్రాయాల్ని చొప్పించడం. ఈ 370,000 మందికి పత్రికలు అందితే అన్ని గ్రామాలకి పత్రికలు వెళ్తుంది. ఆ గ్రామాల్లో ఈనాడు బదులు సాక్ష్యం చెబితే సాక్షిలో తమ భావజాలం తమ అభిప్రాయాల్ని జనాలకి పంపించవచ్చు. ఇలా మల్టిపుల్ ప్రయోజనాలని పెట్టుకొని చేశాడు. దాంతో ఈనాడు దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది ఇంకా కేసు నడుస్తుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకి సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ కూడా చేసింది. ఇది ఒక పరిణామం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా మార్గదర్శి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. అయితే తెలంగాణకి జ్యూరిస్డిక్షన్ ఉందా, అంటే న్యాయ పరిధి అంటారు, న్యాయ పరిధి ఉందా అనే ఒక చర్చ వచ్చినప్పుడు ఇక్కడ హైకోర్టు ఒక 1 వీక్ ఎంత టైం తీసుకొని న్యాయపరిధి ఉంది అని కన్విన్స్ అయింది. బట్ దీని మీద కంటెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, న్యాయ పరిధి లేదు, ఎందుకంటే చిట్స్ పాడేది కానీ అక్కడ ఉన్న బ్రాంచ్ కానీ అన్నీ అక్కడే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. అది నిజానికి చట్ట ప్రకారం హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉండకూడదు, ఏ డబ్బులు అక్కడే ఉండాలి. కానీ వీళ్ళు అక్రమంగా ఇక్కడ హెడ్ క్వార్టర్ పెట్టి ఇక్కడ తరలిస్తున్నారు, కాబట్టి ఇక్కడ న్యాయ పరిధి లేదని వాదిస్తే ఈ హైకోర్టు ఒప్పుకోలేదు. దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే నిన్న సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది, అంటే విచారణకే తీసుకోలేదు పిటిషన్ని. మీరు అక్కడే తెలుసుకోండి, అక్కడ మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు అప్పుడు రండి, ఈ మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా అయితే నేను ఇప్పుడు ఇవ్వను అనేది హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది కొత్త పరిణామం. సో ఈ హోల్ కాంటెక్స్ట్లో ఇప్పుడున్న చర్చ ఏంటంటే రామోజీరావు గారు మాస్టర్ స్ట్రోక్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే జగన్ పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్లో మూసివేతకి ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంటే జగన్ నన్ను వేధిస్తున్నాడు కాబట్టి నేను మూసేస్తున్నాను అని అనేది అంటున్నారు. మరి మూసేస్తారా లేదనేది మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.